శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం రాధాకృష్ణ మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాలను భక్తులకు అందజేశారు. స్వామివారిని సిద్ధవటం సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ రోజు రాత్రికి స్వామివారి దేవస్థానంలో భజన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ తెలిపారు. స్వామి కార్యక్రమం సంబంధించి వారికి వారి కుటుంబ సభ్యులకు సేవ రాష్ట్రాలు కోరుతున్నాము. ఫస్ట్ తప్ప వచ్చే వాళ్ళకంతా వచ్చింది, ఇప్పుడైతే కానీ చాలా తీసేసారు. వేసే వాళ్ళకి కూడా తీసేసింది. ఇప్పుడు చేనేత ఉంటేనే కదా, వానలు వస్తే నీళ్ళు వస్తాయి, గుంటలలో మొగ్గాలి, చాలా మంది మొగ్గాలి, నీళ్ళు వస్తే ఇప్పుడు ఉంటేనే ఇస్తాం అని చెప్పి అదొక నిబంధన పెట్టారు. అవునా? ఇదో లేదా ఆలోచన? మొక్కలు ఎంత మందికి ఇల్లు ఉన్నాయి? ఇల్లు ఉంటే ఎందుకు అడుగుతారు? ఒకసారి మీ విభాగం అంతా ఈ ప్రాంతంలో తిరగదు చెప్పి పిలిచి ఒకసారి లోతుగా మనం ఈ సమస్య గురించి పార్టీ నుంచి మనం ఏం చేయగలుగుతాం చేద్దాం. కళ్యాణ్ గారు కూడా మీకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య పైన చాలా లోతుగా అంటే మనస్ఫూర్తిగా మీ గురించి ఆయన ఆలోచించే వ్యక్తి, తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం చేద్దాం మనం చేద్దాం. సార్ హియర్ సార్, ఓకే సార్. నమస్కారం. ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా రాధాకృష్ణ శ్రీకృష్ణాష్టమి వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అన్న
అందరూ కూడా భక్తులు అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఈరోజు సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యి అందరూ కూడా భక్తి జాగ్రత్తగా ప్రసీడ్ అవ్వాలని. నా పేరు ఊసి రామసుబ్బారెడ్డి అండి. మా చిన్నారాయణ కుమారుడైన ఈయన యమట సుబ్బారెడ్డి గారు ఈ గుడి కట్టించి ఈ గ్రహాలు అన్నీ స్థాపించినారు. మేము ఆయన చనిపోయినా కానీ ఈ కార్యక్రమం ఆగకుండా మేము నిర్విఘ్నంగా అన్నీ జరుగుతా ఉన్నాము. అందరం తలాయిన చందా వేసుకొని కార్యక్రమం జరుగుతాము. ఇంకా ఉత్తరత్తర కూడా ఈ గుడిని అభివృద్ధి చేసి బాగు చేస్తాము. బాగు అన్నదాన క్రమాలు అన్నీ జరుగుతామని చూస్తాము.